శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ గోపురం ఎక్కడో కాదండి మన హైదరాబాద్లోనే ఉంది జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ మధ్యదారిలో ఈ పవిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయం అర్ధనారీశ్వర దేవాలయం అన్ని చోట్ల శివాలయం అమ్మవారి ఆలయాలు వేరే వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అర్ధనారీశ్వరుడు సగం శివుడు సగం పార్వతి కలిపి ఉన్న దేవాలయం అర్ధనారీశ్వర దేవాలయం ఈ దేవాలయం ఎంటర్ అవ్వగానే మనకి శివశక్తి త్రిశూలం అమ్మవారి యొక్క ఆయుధం మనకి దర్శనమిస్తుంది ఈ దేవాలయం మొట్టమొదటిగా మనం చూడవలసింది ఈ గోపురంలోని అందమైన బొమ్మలు దేవతామూర్తులు ఇక మనకు గుడిలోకి ఎంటర్ కాగానే ఈ పక్కన అమ్మోరు తల్లి దర్శనమిస్తారు మనము అమ్మవారిని మొదటిగా దండం పెట్టుకొని గుడి ప్రాంగణంలోకి వెళ్ళాలి ఇలా వెళ్ళినప్పుడు మనకి ముందుగా దర్శనమిచ్చేది ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఈ అమ్మవారి యొక్క రూపము దీంట్లో నీళ్ళు నింపుతారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా చేయలేదు ఈ ప్రాంగణం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎల్లమ్మ తల్లి దండం పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ ఆమె వాహనము ఇది అర్ధనారీశ్వరాలయము ఇక్కడ పిల్లరికి శివుడి యొక్క మూడో కన్నుని వేయడం జరిగింది అర్ధనారీశ్వరాలయము యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించడం ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో మనకి శివాలయం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఈ ఆలయం ఈ ఆలయానికి పొద్దున పూట కంటే రాత్రి వేళల్లో వెళ్తే చాలా బాగుంటుంది త్రిశూలం చూస్తే మనకే ఆ శక్తి వచ్చినంతగా ఈ గుడికి వెళ్ళడం ద్వారా జరుగుతుంది ఈ ఆలయంలో ఇంకా యజ్ఞయాగాదులు జరిపించడానికి ప్రత్యేకమైన స్థలం కూడా ఉంది ఇదే ఆ యజ్ఞయాగాదులు జరిగే ప్రదేశము దీన్ని కూడా దండం పెట్టుకొని ఇంకా పక్కన దేవుణ్ణి చూచినట్టయితే అసలు ఆ ప్రదేశాన్ని విడిచి రావాలనిపించలేదు చాలా ప్రశాంతంగా అంత ట్రాఫిక్ మధ్యలో అంత రోడ్డు మధ్యలో ఇంతటి ఆలయాన్ని నిర్మించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ శక్తి స్వరూపిణి ఈ శక్తి ఆలయాన్ని చూసినంత కన్నుల పండుగగా ఉంటుంది రాత్రి వేళలైతే చాలా ఇంకా బాగుంటుంది కార్తీక మాసంలో వచ్చే కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు చుట్టూ దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మారేడు చెట్టు శివుడికి చాలా ప్రీతికరమైనది ఈ ఆలయాన్ని ఇలా చూస్తూ ఉంటే నా రెండు కళ్ళు సరిపోలేవు ఇక్కడ విగ్రహాలు రకరకాల రంగులతో
చాలా చూడముచ్చటగా భక్తిని కొలిపే విధంగా ఉన్నాయి. మీరు వెళ్ళొచ్చి దర్శించుకోండి.